అప్పుడు చాలా సినిమాలు చేశారు కదా సార్, మీతోటి వాళ్ళని క్రాస్ చేసుకుని మరీ చేశారు, అంటే వాళ్ళు ఏమైనా అప్పుడు కొంచెం ఈర్ష్య ఫీల్ అవ్వడం కానీ కామెంట్స్ చేయడం కానీ? మానవ సహజం అది, ఈర్ష్య పడటం మానవ సహజం, కానీ మాకు ఈర్ష్యలో ఈ కనిపించేటివి కావు. అంటే మనం ఏం చూస్తుందే కదా, మనము బ్రహ్మాండంగా చేసామా లేదా, మార్కులు కొట్టామా లేదా అనే ఉండేది కాన్సన్ట్రేషన్. వాడు ఏడుస్తుండా, వీడు ఏడుస్తుండా, వీడు కళ్ళ నీళ్ళు చూడుస్తాడా, వాడు వేవా అని. మా పని మేము, మేము త్రికరణ శుద్ధిగా మా డ్యూటీ మేము చేస్తున్నామా లేదా అని మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకునేవాళ్ళం. ఎవరి దగ్గర మాకు చెడ్డ పేర్లు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, చెక్ ఇస్తే బౌన్స్ అయినా, మళ్ళీ తెల్లారి వచ్చి డేట్లు అడిగితే ఇచ్చేది, ఆ మొన్న ఆ డబ్బులు పోయినాయి కదా, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపిస్తే, ఇట్లా అనేది కాదు. అలా మా క్యారెక్టర్ను మమ్మల్ని కాపాడుకుంటూ ఈరోజు వరకు కూడా ఆ గుడ్ విల్ కానీ ఆ మంచితనం కానీ అవన్నీ కూడా కాపాడుకుంటూ మళ్ళీ మా నటనను మెరుగుపరుచుకుంటూ, గెటప్కు సంబంధం లేకుండా, వేషానికి వేషం సంబంధం లేకుండా 1030 సినిమాలు దగ్గర దగ్గరగా వస్తున్నా, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఎక్కడ చేసిందే చేసిండని కానీ, ఆయన ఇట్లనే ఉంటుందని కానీ నాకు ఆ పేరు రాలే. అవును సార్, అంటే ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఉంటుందని నాకు పేరు తప్ప ఏముందిరా చేసిందే చేస్తాడని ఎవరు అనుకో.